రెబల్ స్టార్ పాన్ ఇండియా మార్కెట్ ని వరుసగా 2 ఏళ్లు కాపాడారు. వింటానికి వింతగా అనిపించిన మార్కెట్ లెక్కల ప్రకారం చూస్తే ఇది నిజం. లాస్ట్ ఇయర్ సలార్ రాకపోతే ఈ ఏడాది కలికి రాకపోతే టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్లో చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు పర్మనెంట్గా మూతపడేవి. అయితే 2 సార్లు ఇలా కాపాడిన ప్రభాస్ మరోసారి కూడా ఇండియన్ మార్కెట్ని కాపాడాల్సి వస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఈ పని చేయలేమనే పరిస్థితి వచ్చింది. బన్నీ మీద హోప్స్ పోతున్నాయి. మొత్తంగా రెబల్ స్టారే మళ్ళీ సౌత్ నార్త్ అంతటా డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్స్ ఓనర్లకు దిక్కయ్యేలా ఉన్నాడు. అది ఎలా చూసేయండి. ప్రభాస్ కల్కి మూవీ 1100 కోట్లు రాబట్టడం, ఆ తర్వాత 2000 కోట్ల వేటలో ఉండడం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ సౌత్ నార్త్లో ఫిల్మ్ ఇండస్ట్రీని 3వ సారి కూడా కాపాడాల్సిందే ప్రభాస్ అనడం చూస్తుంటే అసలు ఏం జరుగుతుందన్న డౌట్లు పెరిగిపోయాయి. కల్కి మూవీ వల్లే తెలుగు రాష్ట్రాల్లో, అలాగే తమిళ రాష్ట్రాల్లో చాలా థియేటర్లు మూత పడకుండా గట్టెక్కాయి. చాలా వరకు ఎన్నో ఫ్లాప్ మూవీలతో ఆస్తులు అమ్ముకునే స్టేజ్లోకి వెళ్ళిపోయిన డిస్ట్రిబ్యూటర్స్, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ కల్కి వల్ల వచ్చిన డబ్బుతో కొద్ది వరకు గట్టెక్కారు, లాభాల రుచి చూశారు. లాస్ట్ ఇయర్ సలార్తో ఇలానే సౌత్ నార్త్ అంతటా చాలామందిని కాపాడాడు ప్రభాస్. ఇలా వరుసగా 2 ఏళ్ళు ఇండియన్ సినిమాను కాపాడిన ప్రభాసే వచ్చే ఏడాది కూడా ఇండియన్ మార్కెట్ని కాపాడాల్సి వచ్చేలా ఉంది. తన కొత్త మూవీ రాజా సాబ్ డిసెంబర్ అన్నారు, కానీ సంక్రాంతికి వచ్చేలా ఉంది, లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బరిలోకి దిగొచ్చని తెలుస్తోంది. అయితే ఈ సినిమా వస్తేనే చాలా థియేటర్లు బాగుపడతాయి అనడానికి సాలిడ్ లాజిక్ కూడా ఉంది. బేసిక్గా ఇండస్ట్రీలో హిట్లు వస్తేనే జనాలు థియేటర్స్కి వస్తేనే థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ గట్టెక్కుతారు. ఒక హిట్ పడితే గట్టెక్కి ఆ తర్వాత వచ్చిన డబ్బుతో మిగతా సినిమాల రైట్స్ కొంటే అవి ఫ్లాప్ అయితే వాళ్ల పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది. అంటే కల్కి తర్వాత దరిదాపుల్లో పెద్ద సినిమాలు లేవా అంటే ఉన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ మీద చాలామంది హోప్స్ వదిలేశారు. కారణం భారతీయుడు 2తో డిజాస్టర్ ఫేస్ చేసిన డైరెక్టర్ శంకరే గేమ్ చేంజర్ని తీశాడు. మరి ఇది కూడా ఆ సినిమాలాగే ఫ్లాప్ అవుతుందనే అనుమానాలు పెరిగాయి. శంకర్ మీద నమ్మకం పోవడమే దీనికి కారణం. అందుకే మెగా ఫ్యాన్స్ భయపడి భారతీయుడు 2 ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడకుండా ఉండాలని విడుదల వాయిదా వేయాలన్నారు. సరే, సెప్టెంబర్లో దేవరున్నాడు కదా, అంటే గేమ్ చేంజర్, దేవరా దాదాపుగా ఒకే టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో వస్తున్నాయని కూడా తెలుస్తోంది. కొరటాల సేవ మీద కూడా నమ్మకం సన్నగిల్లిపోతోంది. ఈ 2 పంచిస్తే మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ని, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ని కాపాడాలి అంటే సాలిడ్ హిట్ అవసరం. అలాంటిది మళ్ళీ రాజాసాబ్తోనే సాధ్యం అంటున్నారు. సినిమాలో కంటెంట్ని మించేలా ప్రభాస్ ఇమేజ్ పెరగడం వల్లే తన మూవీ వస్తే దాని మీద బిజినెస్ చేసేవాళ్ళంతా సేఫ్ అవుతారనే బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. అందుకే రాజాసాబ్గా వరుసగా 3వ ఏడాది కూడా ఇండస్ట్రీని కాపాడే బాధ్యత రెబల్ స్టార్ మీద పడింది.